हाई फ्रेंड्स, वेलकम बैक टू मई यूट्यूब चैनल मंजु मोटो व्लॉग्स। फ्रेंड्स, कोत्त वाले एवरैना चूसे चैनल सब्सक्राइब चेयंडी, अलागे लाइक चेयंडी, शेयर चेयंडी। ई रोज टॉपिक लोकी वेल्लेपोयिनते ऑलरेडी मीरु थंबनेल चूडंगाने मीकैते अर्थमैपोयि उंटुंदी। याक्चुअल गा मन चैनल लो वच्चे वीडियोस अन्नी एंटंटे टेंपल व्लॉग्स अलागे मोटो व्लॉग्स संबंधिंचिनटुवंटि वीडियोस अयिते अप्लोड अवुतू उंटायि। कोई वीडियोस चुप्कना टेक्नोलॉजी संबंधी वीडियोस अभी अपड अपलोडी कोई वीडियोस अलाजे प्रती व्हाट्सएप यूजूर अलागे व्हाट्सएप यूजेवा स्टेटस पड़ता अंत स्टेटस तरह को मूस्टर को चूडर कदा इपूर स्टेटस यदा अड्डे आ स्टेटस ऐक्चुअल मेकूट काटाक्ट फ्रेंड्स अंदर चूंर इपू स्टेटस बैठक अंदर चूंटर అలాగా మీరు ఒక స్టేటస్ అప్లోడ్ చేశారు ఆ అప్లోడ్ చేసిన స్టేటస్ ని మీ కాంటాక్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు కాంటాక్ట్ లో వాళ్ళల్లో కొంతమంది వరకు ఎవరెవరైతే మీ కాంటాక్ట్స్ లో అదే మీ స్టేటస్ లో ఎవరెవరైతే మీ అప్లోడ్ చేసిన స్టేటస్ చూడకూడదు అనుకుంటున్నారు వాళ్ళని మాత్రం ప్రైవసీ లో పెట్టాలంటే ఈ ట్రిక్ అయితే యూస్ అవుతుంది అనుకుంటున్నాను కొత్త వాళ్ళెవరైనా చూసారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రోజు వచ్చేసి వీడియో అయితే ఫస్ట్ టెక్ ఛానల్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తున్నాను వాట్సాప్ లో ఈ చిన్న ట్రిక్ అయితే యూస్ చేయండి అలాగే మీరు నచ్చిన వాళ్ళకి మీ స్టేటస్ చూపించుకుంటా ఉండి అలాగే చేయండి ఇప్పుడైతే మనం మొబైల్ స్క్రీన్ మీదకి అయితే వెళ్ళిపోదాము ఈ చిన్న ట్రిక్ అయితే యూస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా యూస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో చూడండి ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఇది వచ్చేసి నా మొబైల్ స్క్రీన్ ఇక్కడ వచ్చేసి వాట్సాప్ అనే ప్రతి ఒక్కరు అయితే వాట్సాప్ అయితే యూస్ చేస్తుంటారు వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి నా మొబైల్లో ఉన్న కాంటాక్ట్ లిస్ట్ ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి చాట్ పక్కన ఏంటంటే స్టేటస్ అని ఉంటుంది ఈ స్టేటస్లో ఏంటంటే నేను యాక్చువల్గా ఒక స్టేటస్ అయితే పెట్టినాను మీకు ఒకసారి చూసుకోండి ఇక్కడ మై స్టేటస్ అని ఉంది కదా టాప్లో ఈ టాప్లో ఉన్నటువంటి మై స్టేటస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు నేను పెట్టిన స్టేటస్లు అన్నమాట ఇవి ఈ స్టేటస్లు కూడా చూడండి నిన్నైతే నేను ఒక ఇమేజ్ అయితే స్టేటస్గా పెట్టున్నాను ఇప్పుడైతే నాకు 27 మెంబర్స్ అయితే చూస్తున్నారు ఈ స్టేటస్ని ఇలాగా ఈ 27 మెంబర్స్లో సపోజ్ ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఇక్కడ హర్షద్ అని చెప్పేసి ఇక్కడ ఒక కాంటాక్ట్ లిస్ట్ ఉంది చూడండి కింద 5 నెంబరు ఈ హర్షద్ అనే ఫ్రెండ్ ఏంటంటే ఈ కాంటాక్ట్ లిస్టు చూడకూడదు అని అనుకున్నట్లయితే ఇప్పుడు మీకు కూడా ఇలాగే కాంటాక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళల్లో అందరూ చూస్తుంటారు కదా యాక్చువల్గా ఈ చూసిన వాళ్ళల్లో వీళ్ళల్లో నేనైతే ఇప్పుడు హర్షద్ అనే అబ్బాయిని ఈ కాంటాక్ట్ అంటే ఈ మై స్టేటస్ అనే దాన్ని అయితే చూడకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఆ అబ్బాయిని అయితే ఎలా ప్రైవసీలో పెట్టాలి అంటే నేను పెట్టే స్టేటస్లు ఇతను చూడకుండా ఉండాలంటే ఎలా ప్రైవసీలో పెట్టాలి అనేది అయితే చూద్దాం ఇప్పుడు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ నుంచి ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే స్టేటస్ అని ఉంటుంది ఈ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన రైట్ సైడ్లో వచ్చేసి సర్చ్ పక్కనే ఒక 3 డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేసుకోండి ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టేటస్ ప్రైవసీ అని ఉంది ఈ స్టేటస్ ప్రైవసీ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మై కాంటాక్ట్స్ మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ ఓన్లీ షేర్ విత్ అనేసి 3 ఆప్షన్లు అయితే మనకు కనిపిస్తాయి ఈ 3 ఆప్షన్లు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అయితే నేను ఎనేబుల్ చేస్తున్నాను ఎందుకంటే మై కాంటాక్ట్స్ అంటే నా కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కనిపించాలంటే మై కాంటాక్ట్స్ అనేటువంటి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుని ఉంచుకున్నాను అలాగే మీ స్టేటస్ ఎవరైతే చూడకుండా ఉండాలి అని నేను చెప్పాను కదా అలాగే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ నేను ఎంచుకుంటున్నాను సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను హర్షద్ అనే కాంటాక్ట్లు ఫ్రెండ్ అయితే ఈయన స్టేటస్ అయితే చూడకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళండి సెర్చ్లోకి వెళ్ళి అంటే ఎక్కడన్నా మీరు చూసుకున్నగానే ఉంటుంది అలాగే ఇప్పుడు హర్షద్ అని చెప్పాను కదా ఇప్పుడు ఒక సెర్చ్ చేద్దాం చూడండి ఇక్కడ సెర్చ్ చేశాను ఈ సెర్చ్ చేసిన దగ్గర వచ్చేసి మనం ఈ కాంటాక్ట్ని అయితే మనం క్లిక్ చేసామంటే ఇక్కడైతే రెడ్ మార్క్ అయితే పడుతుందన్నమాట ఈ రెడ్ మార్క్ పడిన తర్వాత కింద వచ్చేసి రైట్ సైడ్లో గ్రీన్ టిక్ అనేది ఉంటుంది ఈ గ్రీన్ టిక్ మీద మీరు ప్రెస్ చేశారంటే ఇలా కింద డన్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ డన్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడే కదా మనం ప్రైవసీలో పెట్టాము ఇప్పుడు నెక్స్ట్ నుంచి మనము ఏ స్టేటస్ అయితే మనం మై స్టేటస్లో పెట్టుకుంటామో ఆ స్టేటస్ని ఏంటంటే హర్షద్ అనే కాంటాక్ట్ నెంబరు అంటే ఎవరైతే మీరు ప్రైవసీలో పెట్టారో ఆ కాంటాక్ట్ ఫ్రెండ్ అయితే ఈ స్టేటస్ని అయితే అంటే మీరు పెట్టుకున్న మై స్టేటస్ ఉంటుంది కదా ఈ టెస్ట్ ఈ స్టేటస్లో ఈ స్టేటస్ని చూడకుండా ఉండేలాగైతే అలా అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి చూసుకోండి ఈ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత చూడండి సెంటర్లో చాట్స్ స్టేటస్ కాల్స్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని అలాగే ఇక్కడ మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ అని ఉంది కదా అలాగే
ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితేనే మీకు ఎవరెవరైతే ఇక్కడ మీరు అన్ని కాంటాక్ట్స్ అయితే ఉంటాయి ఎవరెవరైతే మీ కాంటాక్ట్స్ ని చూడగలరో వాటిలన్నిటిని మీకు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళనైతే క్లిక్ చేసుకున్నట్లయితే క్లిక్ చేసుకొని ఈ గ్రీన్ టిక్స్ అయితే కొట్టేసుకొని డన్ అనే ఆప్షన్ నొక్కారంటే నెక్స్ట్ అయితే మనకి మీ స్టేటస్ అయితే చూడలేరు వాళ్ళ వరకు ఈ చిన్న ట్రిక్ అనేది ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ వీడియో గనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే మై కాంటాక్ట్స్ అంటే మీ ఫ్రెండ్స్ అందరూ అయితే చూడతారు ఈ మై కాంటాక్ట్స్ అంటే మీ కాంటాక్ట్లో ఉన్న లిస్ట్ అందరూ అయితే మీ కాంటాక్ట్ స్టేటస్ని అయితే చూస్తారు సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నట్లయితే మీరు ఎవరెవరైతే చూడకూడదు అనుకుంటున్నారో వాళ్ళని వరకు అయితే టిక్ చేసుకోండి అలాగే ఓన్లీ షేర్ విత్ అంటే ఎవరి వరకు ఈ మీరు పెట్టిన స్టేటస్ ఎవరి దగ్గర ఎవరైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళని వరకే టిక్ చేసి పెట్టుకుంటే వా ఎవరెవరైతే మీరు టిక్ చేసుకున్నారో వాళ్ళ వరకైతేనే మీరు షేర్ చేయగానే మీరు స్టేటస్ వాళ్ళ వరకైతే చూస్తారు ఆ ఆప్షన్ అయితే ఇది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఒక 3 మెంబర్స్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత గ్రీన్ సింబల్ కొట్టాను మీరు నెక్స్ట్ నుంచి ఏ స్టేటస్ అయితే పెడతారో ఆ స్టేటస్ నేను ఇప్పుడు క్లిక్ చేసుకున్న వాళ్ళ వరకే చూస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇదైతే నేను తీసేస్తున్నాను ఎందుకంటే నాకు ఇప్పుడు అవసరం లేదు అందరూ చూడాలని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే తీసేస్తున్నాను అలాగే చూసుకోండి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నాను ఇక్కడ మై కాంటాక్ట్స్లో అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ నాకు చూడాలనుకుంటున్నాను కాబట్టి మై కాంటాక్ట్స్లో క్లిక్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ